हाई फ्रेंड्स, वेलकम टू हनु फुड्स। नेनु मी श्रीलक्ष्मी। फ्रेंड्स, इवाल्टि हनु फुड्स रेसीपी लो नेनु चेसिनटुवंटि रेसीपी मैंगो ऐस क्रीम। ई मैंगो ऐस क्रीम चाला चाला टेस्टीगा उंटुंदी, चाला स्मूत्गा टेस्टीगा ऐस क्रीम शॉप लो टेस्ट की ए मात्रं तग्गकुंडा इंट्लो चाला चाला टेस्टीगा ई मैंगो ऐस क्रीम नि प्रिपेर चेसुकोवच्चु। मरी ई मैंगो ऐस क्रीम नि एला प्रिपेर चेसुकोवालो, కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీకు వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 1 కప్పు మిల్క్ తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు షుగర్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూను మిల్క్ పౌడర్, 1 టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవంతా పాలల్లో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా స్మూత్గా వచ్చేంత వరకు ఈ పాలను కలుపుతూ ఉండాలి. ఇలా పాలను కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాలని బాగా మరిగించుకోవాలి. ఈ పాలు బాగా మరిగిన తర్వాత మరీ గట్టిగా కాకుండా, అలాగని మరీ లూజ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీగా ఉండేంత వరకు ఈ పాలని ఉడికించుకోవాలి. మనం వేసుకున్న కార్న్ఫ్లోర్ పాలపొడి వల్ల ఈ పాలు చిక్కబడతాయి. చూడండి, నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని స్టవ్ ఆఫ్ వేసుకొని పక్క నుంచి చల్లార్చుకోవాలి. ఇవి చల్లారే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 2 మ్యాంగోస్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. బాగా పండిన మ్యాంగోస్ తీసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా మనము కాచి చల్లార్చుకున్న మిల్క్ బ్యాటర్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పాల మీద మేగడ తీసుకోవాలి. మీద మేగడ తీసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉన్నా వేసుకోండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్మూత్ బ్యాటర్ వచ్చేంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఇప్పుడు ఏదైనా ఒక కంటైనర్లోకి పోర్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను ఒక కంటైనర్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ బ్యాటర్ని ఆ కంటైనర్లో ఇలా పోర్ చేసుకొని పైన ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్పూన్తో కానీ గరిటతో కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత పైన సిల్వర్ పేపర్ని పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ బ్యాటర్ని డీఫ్రీజ్లో 8 అవర్స్ పెట్టుకోవాలి. 8 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ అయిందో చూద్దామా. ఇప్పుడు పైన ఉన్న సిల్వర్ పేపర్ని మొత్తం రిమూవ్ చేసుకోవాలి. చూడండి, ఐస్ క్రీము చాలా స్మూత్గా గట్టిగా తయారైంది. ఏదైనా గరిటతో కానీ లేకపోతే మీ దగ్గర ఐస్ క్రీమ్ స్కూపర్ ఉన్న స్కూపర్తో కానీ ఈ ఐస్ క్రీమ్ని తీసుకొని ఒక సర్వింగ్ బౌల్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేను. చూడండి, నాకు ఇక్కడ ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీమ్ అనేది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఐస్ క్రీమ్లో ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కాజు పిస్తాని ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ పైన తీసుకున్నాను. అలాగే ఇప్పుడు 2 చెర్రీస్తో డెకరేట్ చేసుకున్నాను. ఫైనల్గా చాక్లెట్ సిరప్తో ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని డెకరేట్ చేసుకుంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, అదేవిధంగా చూడ్డానికి ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారా, ఫైనల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇంట్లోనే సింపుల్గా ఐస్ క్రీమ్ షాప్లో ఎలా అయితే మనము ప్రిపేర్ చేసుకుంటామో, అలాగే ఎలా గార్నిష్ చేసుకుంటామో అంతే విధంగా మనము ఇంట్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నేను చేసిన ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా హను ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మా హను ఫుడ్ ఛానల్లో వచ్చే వంటకాలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.